జీవో నెంబర్ 111 ఇక నుంచి రద్దు అని తేల్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ సరిహద్దుల్లో అభివృద్ధికి గొడ్డలి పెట్టులా మారిన జీవో నెంబర్ 111ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు అమరానంటే సంబరాలు చేసుకున్నారు. అసలు జీవో నెంబర్ 111 అంటే ఏంటి, దీనికోసం ప్రజలు ఎందుకింత ఆరాట పడుతున్నారు, ఆ కథేంటో ఇప్పుడు చూసేద్దాం. జీవో నెంబర్ 111 కింద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాలున్నాయి. మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు, శంషాబాద్లో 47, షాబాద్లో 2, కొత్తూరులో 1, రాజేంద్రనగర్ మండలంలో 3, శంకర్పల్లిలో 3, చేవెళ్ల మండలంలో 6 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదంతా బయో కన్జర్వేషన్ జోన్గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు జిహెచ్ఎంసి విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1,32,000 ఎకరాల భూములున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం ఉండడంతో ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధికి ఊహించని అడ్డుకట్ట పడింది. దాంతో ఆయా గ్రామాల ప్రజలు మహానగరానికి దగ్గరగా ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. చివరకు సీఎం కేసీఆర్ ఆ 84 గ్రామాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా జీవో నెంబర్ 69లో జీవో 111కు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. చాలా ఏళ్ల తర్వాత ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా ఈ జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కార్ జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో కారణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్పై ఆధారపడి లేవు. కృష్ణా గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగర శివారులోని గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. 10 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్యకారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జీవోలో క్యాచ్మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60% ఓపెన్ స్థలాలు రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90% కన్సర్వేషన్ కోసం కేటాయించాలి. ఇందుకు హుడా బాధ్యత వహించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలో లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. G+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదని ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది. ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురాను కృష్ణా గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై స్థానికులు ఆధారపడడం మానేశారు. దీనివల్ల జీవో నెంబర్ 111ను ఎత్తివేయడం లేదా పరిధిని కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. గ్రామాల పరిధిలోని పాలక వర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై 2021 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. అయితే జీవో 111 పరిధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సుమారుగా 8 నెలల సమయం పట్టే అవకాశముందని, అందులో ఏ ప్రాంతం ఏయో జోన్ పరిధిలోకి వస్తుందో తేలిన తరువాత భూములను కొనుగోలు చేస్తే మంచిదని రియల్టర్లను సూచించడం విశేషం. ఈ నేపథ్యంలో 111 జీవోను ఎత్తివేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడం అయ్యండి, మేడం
చేసిండ్రు. కేసీఆర్ మాట బట్టి మన నిజంగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ అందరూ నన్ను గెలిపించారు. యాదన్న కూడా అదే కండిషన్ల పార్టీ జాయిన్ అయ్యి మీ ఇద్దరం కలిసి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది కేసీఆర్ గారు ఎలా ఎత్తేద్దామని చెప్పి. దాని విధి విధానాల గురించి డిలే అయిపోయింది. లాస్ట్ టైం అయితే 69 జీవో తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే ఎలా చేద్దామన్నది టాపిక్ వచ్చింది. అప్పటి నుంచి వచ్చి నిన్న కేబినెట్ ఆమోదించింది. ఆ ఆమోదించినందుకు నిజంగా కేబినెట్ మంత్రులందరికీ కేసీఆర్ గారికి చేవేళ్ళ పార్లమెంట్ పరిస్థితి పక్షాలకు కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు హెచ్ఎండిఏ విధి విధానాలు అయితే హైదరాబాద్ మిగతా దగ్గర ఇట్లా వర్తిస్తున్నాయి, అదే విధి విధానాలు ఇక్కడ వర్తిస్తాయి. దాంతో మొత్తం క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గారితో మాట్లాడినా ఏమి ఎట్లా దానికి దీనికి డిఫరెన్స్ ఏంది. సో ఇది ఫైనల్ అనమాట. ఇంతవరకు ఎవరో పత్రికా మిత్రుడు అడిగిండు ఏమి చేంజెస్ రావచ్చు, ఏమి చేంజెస్ లేవు. ఆ విధి విధానాలు ఏవి అక్కడ ఉన్నాయో అవే ఇక్కడ వర్తిస్తాయి. ఇక్కడికి వచ్చే ఆదాయం, ఇక్కడికి వచ్చే రెవెన్యూ హెచ్ఎండిఏ క్లియరెన్స్ వచ్చినాక అది 100% ఇక్కడే స్పెండ్ చేయాలంటే, ఇవాళ శంకర్పల్లి నుండి చేవెళ్ళకు 200 ఫీట్ రోడ్ వేద్దామన్నా కూడా, ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా 100% ఆ డబ్బులు ఇక్కడే వాడతాం. సో ఇన్నాళ్ళు ఏదైతే అభివృద్ధి కాలేదో దాన్ని నోచుకోలేదో 84 గ్రామస్తులు ఇప్పటికెళ్ళి రాబోయే రోజుల్లో మినీ హైదరాబాద్ ఇక్కడ డెవలప్ కాబోతుంది. ఇక్కడ ఎక్కడైతే హైదరాబాద్ ఎక్కడ దానికి వచ్చి ఆగిందో అక్కడికెళ్ళి ఇంకా రాబోయే రోజుల్లో అంటే 100,000 ఎకరాలు ఉన్న ఈ TRIPLE NGO ఎఫెక్ట్ 100% రాబోయే 5 ఇయర్స్లో ఆ డెవలప్మెంట్ చూస్తే మీరు నమ్మరు. మొత్తానికి బంగారు బాతుగుడ్డు ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అధికారులు అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ విస్తీర్ణం ఉన్న ఈ 84 గ్రామాల పరిధి మరో సుందరమైన సిటీగా రూపొందించాలని, 40 నుంచి 50 ఏళ్ల పాటు మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికి ఈ GO 111 రద్దుతో అభివృద్ధిని ఆశిస్తున్న గ్రామస్తుల మాట ఎలా ఉన్నా భూముల రేట్లకు మాత్రం రెక్కలు రానున్నట్లే.